ఒక చెప్తున్నప్పుడు ఎందుకు అక్కడ నెగటివ్ ఉంది ఎందుకు ప్రజలు ఇట్లా మారిపోతున్నారు సర్వే రిపోర్ట్ల కన్నా కూడా మాకు మస్తు తెలుస్తాయి ఎందుకంటే అందరూ మా దగ్గరనే ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ అవుతారు ఎవరు ఏంది ఎక్కడ ఏ క్యాడర్ ఏం చేస్తున్నారు ఏ కార్యకర్తలు ఎవరితో మాట్లాడుతురు అక్కడ ప్రాబ్లం ఏంది సో ఎన్ ఎందుకు ప్రజలందరూ కూడా రివర్స్లో పోతూ ఉన్నారు సో ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాబ్లమ్స్ సహా ఇష్యూస్ సహా క్లియర్ కట్ గా మాలాంటి వాళ్ళకి మాత్రమే వాళ్ళు చెప్పుకుంటారు తప్పితే మీ అయినా భయపడి మీ కార్యకర్తలు అయినా భయపడి ఓపెన్ గారు వాళ్ళు చెప్పరు ఎందుకంటే భయం అనేది వాళ్ళని ఆపేస్తుంది అదే మా దగ్గర వాళ్ళకి భయం ఉండదు సో చాలా హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు చెప్పుకుంటారమ్మా ఈ ప్రాబ్లం ఉందమ్మా నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదమ్మా అయితే అక్కడ పోతే మంత్రి దగ్గర పోతే వాళ్ళ అనుచరుడటో ఒకడు ఉన్నాడమ్మా వాడు సో వాడు ముప్పై శాతం పర్మిషన్ అడిగిండమ్మా ఇవో కంటోల్మెంట్ల సాయన్న కూతురు నిజంగా సాయన్న ఆ వీడియో కూడా వైరల్ అవుతా ఉందండి నిన్ననే రిలీజ్ అయింది సో సాయన్న కూతురు చాలా సాయన్నకి అసలు ఎంత మంచి పేరు ఉంది ఎన్నిసార్లు ఐదు సార్లు కంట్రోల్మెంట్గా కంటోల్మెంట్కి ఎమ్మెల్యేగా ఉన్నాడు సాయన్న గారు మరి ఆయన ఆయన కూతురు లాస్యకు టికెట్ ఇచ్చిరు కానీ ఇక్కడ నిన్న అందరూ కూడా వాళ్ళ ఇంటికి పోయి గొడవ పడ్డారు లాస్య సాయన కూతురు లాస్య ఐదు లక్షల రూపాయలు డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేసిందట మా సాయన సారు ఆయన దగ్గర టైం లేదు ఒంట్లో బాగాలేకపోవడంతో ఏడాది నుంచి కంట్రోల్మెంట్లో తిరగలే సో ఆమె ఆయన ప్లేస్లో ఎవరు తిరిగిండ్రు ఇయర్ తిరిగింది సో లాస్య ఒక్కొక్కరి దగ్గర డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఐదు ఐదు లక్షల రూపాయలు తీసుకుంది ఇప్పుడు ఏమైంది డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రా అంటే ఇయ్యలే చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు కార్డు ఇచ్చింద్రట డబల్ బెడ్రూమ్ కార్డు కానీ స్థానం చేతులు మాత్రం ఇప్పటి వరకు ఎవరికి ఇయ్యలేదు సో లాస్ట్ ఏమై ఇంటికి పోయి సాయన్న ఇంటికి పోయి ఒక వీడియో ఆన్ చేసి లాస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాయేవా ఇస్తావా ఐదు లక్షలు ఎందుకు తీసుకున్నావు అది ఇదని చెప్పి ఓ ఫుల్ తిట్టుడే తిట్టుడు మొత్తం గొడవని నా కంట్రోల్మెంట్లో సో ఇప్పుడు పరువు ఎవరిది పోయిందండి ఎవరి పరువు పోయింది డైరెక్ట్గా ఒక మాజీ ఎమ్మెల్యే కూతురు అంటే మన దివంగత నేత సాయన్న కూతురు తను సాయన్న పేరు నిలబెట్టాలని చూస్తుందా లేకపోతే ఇట్లా ఐదు లక్షల రూపాయలు డబల్ బెడ్రూమ్కి కి తీసుకోవాలని చూస్తుందా ఎంతమందికి చెయ్యి సాయన్నది కంట్రోల్మెంట్లా చాలా మందికి హెల్ప్ చేసిండు నాది మల్కాజిగిరి కాన్సెన్సీ అప్పుడు కంట్రోల్మెంట్ మల్కాజ్గిరి కలిసే ఉండి కాబట్టి సాయన్న గారు మా దగ్గర చాలా తెలుసు ఆయన మరి అటువంటిది సాయన్న కూతురు ఇటువంటి పనులు చేయడం అనేది పబ్లిక్ జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది క్యాడర్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మరి అక్కడ అక్కడ కొద్దిగా క్రిషాంకి టికెట్ ఇచ్చినా క్రిషాంక టికెట్ ఇచ్చినా బాగుండేది కొద్దిగా ఎందుకంటే ఆయనకి అవగాహన ఉన్నది డిజిటల్ ప్లాట్ఫామ్ కావచ్చు జనాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలని కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు మాట్లాడడం కావచ్చు వాక్చాతుర్యం కావచ్చు కేవలం సాయన కూతురున్న బ్రాండ్ తోట మీరు టికెట్ ఇచ్చారు కానీ తనకు అసలు అక్కడ మాట్లాడనీకి వస్తలేదు స్పీచ్ చేయనీకి వస్తలేదు జనాల్లో తిరగనీకి వస్తలేదు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోతా ఉన్నది అంతే కళ్ళు మూసుకొని గుడ్డిగా ఇడ చూస్తే డబల్ బెడ్రూమ్ ఐదు లక్షల రూపాయలు తీసుకొని ఇంకా మొత్తం పరువు తీసేసుకొని ఐదు ల ఐదు లక్షల రూపాయల ఐదు లక్షల రూపాయలే ఉంటే డబల్ బెడ్రూమ్కి మీకెందుకు ఇవ్వాలని డబల్ బెడ్రూమ్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది డబల్ బెడ్రూమ్ ఐదు లక్షల రూపాయలు ఎందుకు అవసరం అవసరమేంది ఇప్పుడు మీ పరువు పోగొట్టే మా సాయన సాయన పరువు కూడా కొద్దో గొప్ప తీస్తూ ఉన్నారు మీరు అంతా సాయనకు ఉన్నటువంటి మంచి పేరు సో ఇది నేను చెప్తలే మీరు కంట్రోల్మెంట్ పోయి అడిగితే అక్కడ బస్సీలో ప్రతి ఒక్కల ఘోష ఇది నిన్న వీడియోలు కూడా రిలీజ్ అయినాయి కావాలంటే మీరు చూడొచ్చు వీడియోలు కూడా రిలీజ్ అయినాయి సో వీడియోలు కూడా రిలీజ్ అయినాయి సో సాయన కూతురు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడము ఐదు లక్షల రూపాయలు డబల్ బెడ్రూమ్ గురించి నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నామనేది మీరు ఆలోచించుకోవాలి ఒకసారి అలాగే కంట్రోల్మెంట్ టికెట్ కూడా మన గద్దర్ కూతురుకిచ్చిర్రు సో గద్దర్ గద్దర్ ఎలాగో చట్టసభల్లోకి సభల్లోకి ఎట్లీస్ట్ వాళ్ళ కూతురుకన్నా ప్రత్యేకమైనటువంటి స్థానం కంట్రోల్మెంట్ ప్రజలు ఈసారి ఇవ్వాలి అని కూడా నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు కూడా ఏ రకంగా చూస్తారు అనేది కూడా మనం మనకు తెలుస్తుంది ఎందుకంటే మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆల్రెడీ హల్వాళ్ళు స్కూల్ వాళ్ళే రన్ చేస్తున్నారు కాబట్టి సో తనకి ఇస్తే తనని గెలిపిస్తే బాగుంటుంది అట్లాగే బీజేపీకి ఇచ్చినా కూడా మంచి స్కోప్ ఉంటుంది బట్ ఇటువంటి వాళ్ళకి ఇస్తే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక ఉన్న పేరు మా సాయన్న పేరు కూడా మొత్తం తీసేసే టైప్లో ఉన్నారు వీళ్ళు సో ఇటువంటి పరిస్థితుల మనం ఉన్నాం అండ్ మంచి పేరుండే ప్రతిపక్ష నాయకులు అయినా సాయన్న వాళ్ళ ఇంటికి ఈ ప్రాబ్లం ఉంది లా అంటే హెల్ప్ చేసి పంపించేటోడు సాయన్న మరి ఇటువంటి పరిస్థితుల మరి వాళ్ళ అమ్మాయి ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇష్యూస్లో ఇరుక్కోవడం ఉన్న సాయన్న పేరు పేరుని ఖరాబ్ చేయడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది